ఏంటి హాల్ పడుకున్నారు ఆ మహా విడిచి అక్కడే అలాగే సార్ బానూన్ పంపిస్తే నేను వెళ్తాను మావయ్య నిశ్చితార్థం జరిగే వరకు అమ్మ ఇక్కడ ఉంటేనే మంచిదండి మధ్యాహ్నం పంపిస్తాను వాణ్ణి వెళ్ళమని చెప్పండి ఏయ్ నూరా మన ఇంట్లో లైట్లు బాగా కనిపించాలంటే పక్కింట్లో దీపాలు ఆర్పేకూడదు మావయ్య పంపిస్తారా తీసుకెళ్ళనా నువ్వు ఆగరా నేను బానూన్ తీసుకొస్తాను ఉండు బాను రామా రా తీసుకెళ్ళరా పద బాను ఏంట్రా నువ్వు వదినా పెళ్లి చేసుకుంటారనుకున్నాను ఎందుకు వచ్చేసా మావయ్య బాధపడకూడదనా మావయ్య మావయ్య కోసం అనుని మన చిన్నప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే అమ్మ చెప్పిందే అవతల వాళ్ళు నిగడం కోసం మనతో ఉన్న వాళ్ళు నేర్పించకూడదని కానీ నేనేం చేశాను అత్తయ్య ముందు మావయ్య మాట పడతాడని అను నేర్పించాను ఆ రోజు నాన్న చేసిన తప్పే ఈరోజు నేను చేస్తున్నాను అత్తయ్య గెలవాలని ఆస్తి ఇచ్చేశాడు ఆయన మావయ్య గెలవాలని అనునిచ్చేస్తాను నేను మన ఆనందం మన గెలుపులోనే వెతుక్కోవాలి అవతల వాళ్ళ గెలుపులో కాదు థ్యాంక్స్ బాను థ్యాంక్స్ ఒక్క నిమిషం బాను ఇంకొక హాఫ్ అన్ అవర్లో డెకరేషన్స్ అన్ని అయిపోవాలి సరేనా ఓకే మేడం అను ఒక్కసారి ప్లీజ్ నువ్వు ఒక్కరోజుంటే లక్ష ఖర్చేది నాకు లైఫ్ అంతా అంటే భయం వేస్తుందా వేయదా మిగతా 9 రోజులు 10,000 కూడా అవ్వలేదు అది గుర్తొస్తే ధైర్యం రాలేదా నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వలేకపోవచ్చు ఇవ్వద్దు టీవీ ఏసీ అడిగాను టీవీ ఇచ్చాను ఏసీ బదులు తాడు కర్ర ఇచ్చాను నేను ఆర్గ్యూ చేశాను నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు ఇందాక కారు డోర్ తన్నంత గట్టిగా తన్నకు చచ్చిపోతాను ఆ రోజు స్టేషన్లో వచ్చినట్టు షేక్ హ్యాండ్ వచ్చి వదిలేయవు కదా మా ఏం చేశావురా దీన్ని ఏం మత్తు చెల్లో నీ డబ్బు కోసం వల వేశాడేవాడు వదలరా దాన్ని వదులు అది నాది నా సొత్తు మీరేనే చెప్పండి దానికి ఇంకో 2 గంటల్లో నిశ్చితార్థం ఉంది పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు
నా పరువేవైపోవాలి. నీది మాత్రమే పరువు అత్తయ్యా, మా నాన్నది కాదా? నీ సొత్తే విలువైందా? ఆయన ఆస్తి పనికిరాదా? మాకు డబ్బు కోసం ట్రాప్ చేయడమే తెలిస్తే మా నాన్ననికి ఇచ్చిన డబ్బుకి నోటు రాయించేవాడు, లేదా నీ వ్యాపారంలో వాటా అడిగేవాడు. అదేమేం చేస్తుంటే నువ్వు ఇక్కడ, నేను అక్కడ నిలబడి ఉండేవాళ్ళం. నందు, ఇవన్నీ ఎందుకురా ఇప్పుడు? ఆపద్దు మావయ్య, ఆవిడకి ఈరోజు తెలియాలి. ఆవిడెక్కిన పల్లకిని ఎన్ని సంవత్సరాలుగా మేము వస్తున్నామో ఆవిడకి ఈరోజే క్లియర్ కట్గా తెలిసిపోవాలి. అతయ్య, నీకు నాలుగు మాటలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. మా నాన్న సమాధిపై కట్టిన కోటని ఇల్లు, అతని ప్రాణాలతో వాటిని ఆటని పెట్టుబడి, అతని ప్రేమ నీకు పిచ్చి, అతని బంధం నీకు వ్యాపారం, అతని పరువు నీకు వెంట్రుక. మనం పైకి ఏది విసిరితే రెట్టింపు స్పీడ్తో అదే కిందికి వస్తుంది. పువ్వు విసిరితే పువ్వే, రాయి విసిరితే రాయే. నువ్వు మా నాన్నని పైకి విసిరావు, వెనక్కి నేను వచ్చాను రెట్టింపు స్పీడ్తో. నా దగ్గర మీ అంత కోట లేకపోవచ్చు, కానీ రాణి నా దగ్గర ఉంది. అటు కూడా తిప్పి దూరంగా పట్టుకెళ్ళి పారే, నీకు అసలే బద్దకు. ఏం చేశావు డాడీ? వాడెన్ని మాట్లాడినాడో చూసారా? అంత విషయం మనసులో పెట్టుకుని దాన్ని బాగా ఎలా చూసుకుంటాడండి? నాకు భయంగా ఉంది. మా అన్నయ్య అంటే నాకు మాత్రం ప్రేమ లేదా? నేను తప్పు చేశాను, వాళ్ళు మాత్రం నేను తీసుకెళ్ళిన డబ్బులే నాకు ముష్టి పారేసినట్టు పారేశారు. కనీసం లోపలికి రమ్మని కూడా అనలేదు మా వదిన. నాకు మాత్రం పౌరుషం ఉండదా? నేను ఆయన చెల్లెలే కదా. నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోలేదు, సరే వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చి చూడు. మీ అన్నయ్య ప్రాణానికి బదులు డబ్బులు ఇస్తే వద్దన్నారు, నీకు ప్రాణమైన అనసూయనిచ్చుడు, వద్దంటారా? అనగలరా? భలే కిలాడి డాడీ. ఏది కట్టుకోను మమ్మీ? ఎవరిని కట్టుకోవాలో నన్ను అడిగావా? ఏది కట్టుకోవాలో నేను చెప్పడానికి? నీకు ఇష్టం లేనివన్నీ, మ్యూజిక్, డాన్స్ అన్నీ ఎవరో వచ్చి చెప్పడమే. చివరికి నీకు ఇష్టమైన మనిషి గురించి కూడా నువ్వు చెప్పలేదు. మీరిద్దరూ నన్ను దూరంగా మూడో మనిషిలా నుంచోబెట్టి మాట్లాడారు చూడు, అది నాకు బాధేసింది. కానీ నీ అంత తేలిగ్గా మేము వదలలేం కదా, ఒక్కగానొక్క కూతురివి. నా ప్రేమ నీకెప్పుడు అర్థమవుతుంది?
అత్తయ్య వాళ్ళు ఇంటి లోపలికి రావడం నీకేమన్నా ఇబ్బంది? మీ నాన్న పోయి నేను ఏడుస్తుంటే మీ అత్తయ్య డబ్బులు తీసుకొచ్చింది. దానికి బదులు నా కన్నీళ్లు తుడవడానికి తన చీర కొంగిచ్చుంటే ఆ రోజే నేను తనని లోపలికి తీసుకొచ్చేదాన్ని. అను తీసుకొచ్చి తప్పు చేశాను అమ్మా. ధైర్యం చేశావు అమ్మా. అసలు అది చాలా మంచి పిల్ల. నువ్వెక్కువగా ఆలోచించి దాన్ని ఏడిపించుకో. ఇక ఇంట్లో నిన్ను ఖర్చు వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను తప్ప. అమ్మకి నా మీద కోపం పోయింది, నాకు ఆవిడంటే భయం పోయింది, నందుకి వాళ్ళ నాన్న గురించిన బాధ పోయింది, నాకు దీని అవసరం తీరిపోయింది. వీడికిలా నడుస్తుంది. నెయ్యి తీసుకురా. అది నా కూతురంటే ఆడమ్మ మొగుడులాంటి సంబంధం తీసుకొస్తాను. ఆషాఢం వెళ్ళగానే చేసేద్దాం. నే తింటుంది అందుకు కాదు, రేపు వాళ్ళకి గొడవే విడిపోతే నందు నన్నే చేసుకుంటాడు. అప్పటికీ నేనుండాలి కదా, అందుకు అందుకు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చీచి. రే పాండు, ఓ బాటిల్ జిన్ అట్టారా, తోటకెళ్ళి తాగి పడిపోతాం, మనశ్శాంతికన్నా ఉంటుంది. మందేనా పట్టమంటారా, మనశ్శాంతిగా ఉంటుంది. ఈ రెండో ఈడు కినపడతావు. ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు అని ఆడి పెళ్ళైతే అయిపోయినట్టనా? ఏ శోభనం కూడా అవ్వాలా? అది కదన్నా, వాడి చెల్లి సంబంధం ఆడటానికి ఊరి పొల్లి మేరలోకి ఒక్క కారు కూడా రాణించుడు. ఏన్నోర్రనిది, ఒక్క కారు రాదన్నా ఊరేగింపే వస్తుంది. ఏ కారు వచ్చినా బాను కోసం ఏంటి? ఎవడరా దారి అన్నా? ఆనంద్ విహారి. అంతకర్లేదు సగం చాలు. ఆనంద్ అంట, వాడు ఇల్లు ఎక్కడా? ఊళ్ళో పందిళ్ళేసి ఉప్మాడుతున్నారు. వెళ్ళండి, తేలిగ్గానే కనబడుద్ది. రండి. సంబంధం అడగడానికి ఇన్ని కార్లు వేసుకొచ్చారేటి? ఉత్తచలు తెలితే బాగుండదని కొంచెం బంగారం కొన్ని డైమండ్లు తీసుకెళ్తున్నాం. అంటే ముందు రాడ్లు వెనక గాడ్లు. అదే డబ్బున్న పిల్లని చేసుకుంటున్నాడంటే ఆడి చెల్లెలు ఇంకా బలిసినోని పెట్టేసిందిరా. ఇప్పుడు అర్థమైందా? ఏంటన్నా? ఆడి లవ్ ప్రాక్టీస్కి వెళ్ళి ఫైటింగ్ ప్రాక్టీస్కి నువ్వు, వాళ్ళిద్దరూ లేచిపోయే ప్రాక్టీస్కి నేను. మన ఫ్యామిలీ ఫోటో నాడు పూజ గదిలో పెట్టుకోవాలరా, ఏమాత్రం విశ్వాసం ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? విసుక్కోవటమే.